ఆనంద ఉత్సాహాలతో, ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో చేసుకునేటువంటి సుదినము నేడు. సత్సు వాగ్గేయ కార్యేషు బహు శన్యేషు సాంప్రతం రసభావాది సామగ్రియ త్యాగరాజో విశిష్యతే అన్నారు పోలేపెద్దివారు. రసభావ సామగ్రిని అనుసరించి త్యాగరాజస్వామి వారి వంటి వాగ్గేయకారులు ప్రపంచంలో మరెవరూ లేరంటే అతిశయోక్తి లేదు. అయితే తిరువయ్యారు అనేటువంటిది ప్రదేశము చాలా పవిత్రమైనది. పంచనద క్షేత్రంగా చెప్పుకునేటువంటి ఈ క్షేత్రంలో వేంచేసిన త్యాగబ్రహ్మ ఇప్పటికీ మనందరినీ కటాక్షిస్తూ తాను రాసిన కృతుల ద్వారా, ద్విపదల ద్వారా, అలాగే అనేక చందోబద్ధమైనటువంటి శ్లోకాల ద్వారా, గేయ నాటకాల ద్వారా మనల్ని పునీతుల్ని చేశారు. ఇటుపక్క శాస్త్ర పరిజ్ఞానం, అటుపక్క సాహితీ ప్రకర్ష, రెంటి మేళ కలయిక సద్గురు త్యాగరాజస్వామి వారు. తిరువయ్యారులో ప్రవహిస్తున్నటువంటి ఈ ఐదు నదుల పంచనద క్షేత్రం కాబట్టి, ఇప్పటికీ తమిళంలో అరు అంటే నది కాబట్టి అటువంటి క్షేత్రము మహత్తరమైన క్షేత్రం. బెంగళూరు నాగరత్నమ్మ గారి ప్రమేయంతో తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారికి 1907 నుంచి వైభవపేతంగా గుడి ఆలయ నిర్మాణం జరిగి ఉత్సవాలు బలోపేతమయ్యాయి. అయితే అందరూ కూడి పాడేటువంటి ఘనరాగ పంచరత్నాలకి ఎంతైనా ప్రాధాన్యత ఉంది. ఘనరాగాలు అంటే సంగీతంలో అద్భుతమైన రాగాలు. వీవి దైవ ప్రదములైనటువంటి రాగాలని, వీవి సంపూర్ణ రాగాలని, మంగళప్రదాలని మహావిద్వాంసులు చెప్తారు. 1907 తర్వాత బెంగళూరు నాగరత్నమ్మ గారి త్యాగ ఫలమే నేటి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవ వైభవం. అప్పటి వరకు విద్వాంసులే ఉండేటువంటి తిరువయ్యారులో స్త్రీలకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి చల్లటి మూర్తి శ్రీమతి బెంగళూరు నాగరత్నమ్మ గారు. అయితే ఎంతోమంది మహావిద్వాంసులు ఈరోజు ఈ తిరువయ్యారుకి వచ్చి వ్యయప్రయాసలకు వచ్చి దూర దేశాల నుంచి కూడా ప్రయాణం చేసొచ్చి ఆ స్వామివారిని తిలకించి ఈ ఘనరాగ పంచరత్నాలు విని తరించాలని కుతూహల పడుతూ, ఉత్సాహపడుతూ, ఉత్సుకతతో వేయించేసేటువంటి మహాఘడియలు, శుభఘడియలు ఈ ఆరాధనోత్సవ వేడుకలు. అయితే కాకర్ల వంశాంభుది అన్నట్టుగా రాయలసీమలోని ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి త్యాగరాజస్వామి వారు రామబ్రహ్మంగారి తనయుడై, సీతమ్మ తనయుడై, సీతమ్మ రామబ్రహ్మంల ముద్దుబిడ్డడై ఆ తిరువయ్యారులో తండ్రి అక్కడ ఉండడం వలన తిరువయ్యారు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ శరభోజి మహారాజు ఇచ్చినటువంటి గృహంలో తిరుమంజన వీధిలో తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారు వేయించేశారని చెప్తారు. త్యాగయ్య చిన్నప్పటి నుంచి అనేక కృతులను రచించి తను నమో నమో రాఘవాయితో మొదలైనటువంటి ఆయన కృతి సంపద అనేకానేకం, 200 పైచిలకు రాగాలలో, అనేక తాళాలలో సంగీత సాహిత్య సమలంకృతం చేశారు. వాల్మీకి అంశ వలనే రామాయణాన్నంతా కూడా ఇందులో ఈ ఘనరాగ పంచరత్నాల్లో చొప్పించడం విశేషం. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో బాలకాండ మొదలు రాక్షస సంహారం వరకు, తిరిగి పుష్పక విమానంతో రావణ సంహారం తర్వాత అయోధ్యకి చేరి పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా అన్ని విషయాల్ని కూడా ఈ పంచరత్నాల్లో త్యాగరాజస్వామి వారు మనకి చెప్తారు. మాట్లాడే భాష వేరైనా, రాష్ట్రాలు వేరైనా, అందరిది ఒకే సంస్కృతి, ఒకే సంగీతం, ఒకే వేదాంతం అన్నటువంటి త్యాగరాజస్వామి వారు భారతీయ అవతార పురుషుల్లో ఒకరని బాలాంత్రపు రజనీకాంతరావు గారు అంటారు. నాదస్వరంతో సునాదంగా, మంగళప్రదంగా మొదలైనటువంటి తిరువయ్యారులో ఈ నాదస్వర ఘోష మంగళధ్వని మనందరినీ కూడా పులకాంకితులు చేస్తోంది. ఆ తరువాత వేణువు పైన చేతులార అనేటువంటి భైరవ కృతిలో భైరవి రాగకృతి వాయించడం సాంప్రదాయం. తరువాత ఐదు పంచరత్నాలు కూడా నాట, అలాగే గౌళ, అలాగే ఆరభి, వరాళి, శ్రీ రాగాల్లో ఈ ఐదు ఘనరాగ పంచరత్నాలు కూడా పాడతారు. పంచరత్నాలనే ఈ ఐదు కీర్తనలు సంగీత పరంగానే కాకుండా సాహిత్యపరంగా కూడా ఘనమైన రచనలు. పంచక ప్రశస్తి వల్లనే ఈ పంచరత్నాలు కూడా ఒక సాంప్రదాయం. భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో, తిరువయ్యారు క్షేత్రంలో
ఇవి అందరూ కలిపి ఇన్ని వేల మంది కలిపి ఒకే వర్ణమెట్టుతో ఒకే బాణీలో పాడడం విశేషం. ప్రపంచంలో ఎవరు పాడినా ఈ ఘనరాగ పంచరత్నాలు ఆ రీతిగానే పాడడం గమనార్హం. శ్రీరామతత్వమే సకల దేవతా సమన్వయ రూపంగా కీర్తించబడిన ఈ ఘనరాగ పంచరత్నాలు శ్రీరాముని పరబ్రహ్మతత్వమే కీర్తించబడుతుంది. అయితే త్యాగరాజస్వామి వారికి పంచామృత అభిషేకం చేస్తూ ఆయన జానకీ ప్రాణనాయక అంటూ జగదానంద కారకాలో దుడుకుగలలో దొరకొడుకు బ్రోచినా అని అడుగుతూ ఆరభి రాగంలోని సాధించనేలో మానవేంద్రుడైన రామచంద్రుడే అని చెప్పి అలాగే వరాళిలో శ్రీ రఘుపతే అని రాముని ప్రశంసించి రఘువర నీయడ సద్భక్తియు అని శ్రీరాగంతో మంగళాన్ని చెప్తారు. ఇవి ద్వావింశతి ఏదైతే 22 శృతుల సమ్మేళనంచే పూర్ణ రాగాలని మనకి చెప్పబడింది కాబట్టి ఈ ఘనరాగ పంచరత్నాల్లోనే త్యాగరాజస్వామి వారు ఈ కృతులని పాడారు. ఊంచవృత్తికి వెళ్ళేటప్పుడు తిరువీధులలో తిరుమంజనం ఆయన వీధి దగ్గర నుంచి తిరువయ్యారు వీధిలో ఊంచవృత్తికి వెళ్ళినప్పుడు ఈ పంచరత్న కృతులు కూడా పాడుకుంటూ వెళ్ళేవారని మనకి కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. అయితే త్యాగరాజస్వామి వారి యొక్క సాహిత్య విశ్లేషణ పక్కన పెడితే సంగీత సాంప్రదాయాన్ని పరిశీలిస్తే ఏ రాగంలో ఏ రాగదేవతని తన యొక్క సాహిత్యంతో అదితే బాగుంటుందో బాగా మర్మం తెలిసిన మహానుభావుడు త్యాగరాజస్వామి వారు. ఆయన సిద్ధి పొందిన నాటి నుండి ఆరాధన స్వామివారు చెప్పినట్లు నేను సిద్ధి పొందిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత దీనికి వైభవం వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే 1907 నుంచి 1926 నుంచి మరీ ఎక్కువగా ఈ ఆరాధనోత్సవాలు వైభవంగా జరగడం మనం చూస్తున్నాం. నిత్యం అభిషేకంతో త్యాగరాజస్వామి వారు తాను పూజించినటువంటి రామ పంచాయతనానికి ప్రొద్దుట్నుంచి ప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అత్యద్భుతంగా శ్రీరామునే సర్వస్వం ఎంచి సర్వము ఎంచి శరణాగతి తత్వంతో నవరసవిధ భక్తితో అలాగే గీతాచార్యుని ఉక్తితో కూడా తాను చిన్నతనంలో నేర్చుకున్నటువంటి భాగవత ధోరణులతో భాగవతాన్ని చదివిన ధోరణులతో అన్నీ కూడా సమన్వయపరిచినటువంటి మేటి దిట్ట త్యాగరాజస్వామి వారు. ప్రపంచంలో మరి ఏ వాగ్గేయకారునికి లేని అంత వైభవము ప్రాభవము మన సద్గురు త్యాగరాజస్వామి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ సద్గురు త్యాగరాజస్వామి వారి ఉత్సవం 177 సంవత్సరాలుగా జాతీయ ఉత్సవంగా పేర్కొనబడింది. ఇది ప్రపంచం అందరికీ సంబంధించినటువంటి ఉత్సవం. ఎందుకంటే సమాజంలో ఒక మానవుడు ఎలా ఉండాలో చెప్పిన రీతి త్యాగరాజస్వామి వారి. ఒక స్త్రీ గురించి అలాగే అనేక నానుడులు చెప్పి సమాజంలో పాలకులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, శ్రీరాముల్లా ఎలా ఉండాలి అని చెప్పినటువంటి ఘనులు త్యాగరాజస్వామి వారు. అందుకనే ఎప్పుడూ కూడా బాలరాముని చూసే రీతిగానే ఆయన రచనలు అనేకం మనం చూస్తాం. ఆయనకి మొట్టమొదట 96 కోట్ల రామనామం ఫలించగానే మొట్టమొదట జరిగిన దర్శనం కూడా విశ్వామిత్రుని వెంట వెళ్తున్నటువంటి శ్రీరాముని దర్శనమే. ఈ రకంగా ఆ బాలరాముణ్ణే త్యాగరాజస్వామి వారు మొట్టమొదటిగా చూస్తూ బాల కనకమయ్య అంటారు. అందుకేమో బహుశా అయోధ్యలో ఈ సంవత్సరం బాలరాముని ఆవిష్కరణ జరిగింది. మనందరం అయోధ్యలో ఉన్నట్టుగానే భావిస్తూ ఆ అయోధ్యాపురి అయినటువంటి బాలరాముని నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని మనందరం జరుపుకుంటున్నాం. ఇది విశేషమే కదా. జగదానంద కారకాలో అన్నమయ్య కోశానికి సంబంధించిందైనప్పటికీ సురసా రిపుకరాబ్జ లాలిత అంటూ ఆంజనేయునికి పాదోపచారం చెప్పి ఈ సీత జగన్మాతగా శ్రీరాముడు పరమాత్మగా నిర్ణయించి శ్రీరాముని యొక్క దివ్య లక్షణాన్ని ఈ మంగళగీతమందు వర్ణిస్తారు. తెలియకుండానే శ్రీరాముని 108 నామాలు ఇందులో రావడం విశేషం. నిగమ నీరజామృత అంటారు, ఓంకార పంజర కీర అంటారు, సృష్టి స్థిత్యంతకార అని కూడా అంటారు, కవీన బిలజమౌని అని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా శ్రీరామావతారం యొక్క గాంభీర్యాన్ని వర్ణిస్తూ సంబోధన రూపంలో ఉండడం విశేషం. ఈ కృతి నిత్య పారాయణకి మంచి ఆదర్శప్రాయమైన కృతి. జగదానంద కారక, జగత్తుకి ఆనందాన్ని కలిగించేవాడు శ్రీరాముడు. ఆహా, అక్కడ త్యాగరాజస్వామి వారిని చూస్తుంటే మనకి ఏమనిపిస్తోందండి?
మన మనస్సు పులకాంకితం అవుతోంది. మేను నీ మేను నామ అంటారు ఆయనే. అటువంటి భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు అంటారు. అలాగే పరమ భాగవత దుడుకుగల అనేటువంటి కృతిలో వేదములు ఉపనిషత్తులచే నిర్దేశించబడినటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమే రాముడుగా అవతరించాడని, దేవతలు ఋషులు మహోపాసకులు అని నిర్ణయించినటువంటి రామతత్వాన్ని ఈయన చెప్తారు. ఈ విశేషాలన్నీ వాల్మీకి ఆది కావ్యమైన రామాయణ కథలో మనం రత్నాల్లాగా పొదిగి ఉండడం మనం చూస్తాం కదా. పంచ అనేటువంటి సంఖ్యను చూస్తే 5, అలాగే పంచమ వేదమైనటువంటి గాంధర్వాన్ని ఉపాసించిన త్యాగరాజస్వామి వారు పంచామృతము అనేటువంటి తత్వంతో చేసిన ఘనరాగ పంచరత్నాన్ని ప్రపంచానికి అందించారు. ఆ అభిషేకంలో చూస్తే పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అలాగే ఆవు పెరుగు, ఈ 5 సమ్మేళనం పంచామృతంగా భావిస్తాం. చూస్తుంటే ఆ అభిషేక జలాలు ఈ పంచనద క్షేత్రమైన ఈ 5 నదుల సంగమ తీర్థ జలాలు. స్వామివారి పైన ఉండేటువంటి శివలింగం స్వామివారు సన్యసించారు. అలాగే పుష్యశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి రాములవారి కల్లోకొచ్చి తాను తనలో ఐక్యం చేసుకుంటున్నారని చెప్పడంతో త్యాగరాజస్వామివారు అందరినీ పిలిచి శిష్యుల్ని కూడా పిలిపించి పుష్య బహుళ పంచమి నాడు ఒక వింత జరగబోతోందని అందరికీ ముందే చెప్పడం జరుగుతుంది. అలాగే పుష్య బహుళ చతుర్థి నాడు స్వామివారు సన్యాసం స్వీకరిస్తారు. దానికి ప్రతీకే పైన ఉండేటువంటి ఆ శివలింగం. దానికి ఇప్పుడు కావేరీ నదీ జలాలతో అభిషేకం చేశారు. చందనము చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ చందనాగరు సంయుత అంటాం, అటువంటి దాంతో అభిషేకం చేశారు. స్వామివారికి దీప ధూప నైవేద్యాలు తాను త్యాగరాజస్వామివారు రాముడికి ఎలా అయితే షోడశోపచారాలు చేశారో, పరిపాలయ 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 రఘునాథ తనువే నీ కనువైన అని చెప్తారు. ప్రతీ దానికి ఒక్కొక్కటి చెప్తూ షోడశోపచారాలు చెప్తూ నీ దృఢచిత్తము వరచామీకరము రఘునాథ అంటారు. అటువంటి పంచామృత అభిషేకంతో పాటు షోడశోపచారాలు నిత్యము చేసిన రామునికి త్యాగరాజస్వామి వారు ఎలా తరించారో ఆ విధంగా మనం అందరం కూడా నేడు త్యాగరాజస్వామి వారికి ఆ షోడశోపచారాలన్నీ జరుపుకోవడం ఎంతైనా ముదావహం. స్వామివారు నిత్యస్మరణీయులు, సదాస్మరణీయులు. ఆ స్వామివారి యొక్క నిశ్చలతత్వాన్ని మనం పరిశీలిస్తే ఎంత చెప్పినా తక్కువే. పంచామృత అభిషేకంతో పాటు గంధ అభిషేకమయ్యాక పాలు పెరుగు ఇటువంటి అన్ని అభిషేకాలతో స్వామివారిని అభిషేకించి స్వామివారి అష్టోత్తర
శతనామావళర్చన త్యాగరాజస్వామి వారిపై ఉండేటువంటి అష్టోత్తర నామార్చన కావిస్తూ, అలాగే నాద తను అయినటువంటి శంకరుడు నాద తను మనిషం అని చెప్తారు. సద్యోజాతాది పంచ వక్రజ అని చెప్తారు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, ఈశానము, తత్పురుషం, ఇటువంటి ఐదు ఈశ్వరుని యొక్క ముఖాల్లో వచ్చినటువంటి స్వరాల యొక్క పుట్టుకని త్యాగరాజస్వామి వారు చిత్తరంజనిలో చెప్తారు. అటువంటి నాద తను అయినటువంటి శివునికి చేసేటువంటి అభిషేకం నేడు మనం త్యాగరాజస్వామి వారికి చేసుకోవడం ఎంత గొప్ప విషయమో కదా. తెలుగులో అత్యంత రమణీయమైనటువంటి దేశ భాషలందు లెస్స అయినటువంటి తెలుగు భాషలో మన మనసుకి హాయిగా హత్తుకునేటువంటి తేట తెల్లమైనటువంటి సంబోధన పరంగా ఉండేటువంటి కృతులని సమర్పించిన త్యాగరాజస్వామి వారు, అటువంటి వారిని మనం ఎన్నటికీ మర్చిపోలేము. ఈ ప్రపంచంలో నిత్య నూతనంగా వెలుగొందుతున్నటువంటి త్యాగరాజస్వామి వారి కృతులు అజరామరాలు. అటువంటి ఫలరసాలతో అక్కడ చూడండి, ఆయన ఎంత అద్భుతంగా నిశ్చలంగా నిర్మలమూర్తి అయి భాసిల్లుతున్నారో చూడండి. కింద ఉత్సవమూర్తిని పెట్టారు. స్వామివారి దగ్గర ప్రతిష్ట చేసినటువంటి ఆ విగ్రహము, ఆ పైన ఆలయ నిర్మాణం నాడు స్వామివారి సమాధి పక్కనే ఉండేటువంటి సొంటి వెంకటరమణయ్య వారి గురువుగారి సమాధి కూడా మనం అక్కడ చూడగలుగుతాం. అయితే ఈ ఫలరసాలన్నీ కూడా ఒక విధమైతే సొగసుగా మృదంగ తాళము అంటూ ఆయన స్వామివారిని కొలిచేటువంటి అనేక కృతులలో మృదంగాన్ని చెప్పారు, వీణావాదన తత్వజ్ఞ అని చెప్పారు, మోక్షము గలదా అని చెప్పారు. అలాగే స్వామివారికి చేసేటువంటి శ్రీరాముని సర్వసేవలలో త్యాగరాజస్వామి వారు నిత్యానుసంధేయంగా కనిపించినటువంటి వ్యవహారం అంతా కూడా మనకి శ్రీరామ పంచాయతానికి ఎలా సమర్పించారో నేడు మనము త్యాగరాజస్వామి వారికి అలా సమర్పించుకొని ఆయన రుణాన్ని తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామేమో అనిపిస్తోంది. కొన్ని వేల మంది యొక్క, కొన్ని వేల విద్వాంసుల, కొన్ని వేల మంది గాయకుల, కొన్ని లక్షల మంది కళాకారులకు అన్నప్రదమైనవి త్యాగరాజకృతులు. త్యాగరాజకృతుల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవనోపాధిని కూడా పొందడం మనం చూస్తున్నాం. అందరికీ అన్నమిడుతున్నటువంటి మహానుభావుడు సద్గురు త్యాగరాజస్వామి వారు. వారిని ఒక్కసారి మనం ఈ రెండు చక్షువులు సరిపోవేమో ఆ దివ్య అనుభూతిని మనం చూస్తున్నాం. చివరిగా మంగళహారతి పవమానసుతుడు పట్టే పాదార విందములకు అన్నట్టుగా ఆయన చేసినటువంటి జయమంగళం నిత్య శుభమంగళం అని ఆ రాముని వారిని దశరథాత్మజ అంటూ త్యాగరాజస్వామి వారు చెప్పినట్టుగా త్యాగరాజస్వామి వారిని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని చెప్తూ రామబ్రహ్మ తనయుడవు అంటారు. అటువంటి తల్లిదండ్రులు ఎంత పునీతులో కదా. తిరువయ్యారు ఎంత పునీతమైనది, ఆ గడ్డ పునీతమైనది. ఆ గడ్డ మీద ఉండేటువంటి స్వామివారిని చూస్తూ మనందరం కూడా పునీతులమవుతున్నాం. మన జన్మ ధన్యమైంది. ఆ హారతి అటువంటి పవమానసుతుడు పట్టే పాదార విందములకు అని చెప్పినప్పుడు ప్రహ్లాద నారదాది అటువంటి భాగవత ప్రశంస కూడా చేస్తారు. ఆహా, ఎంతమంది భాగవతోత్తములు స్వామివారి కోసం వరుసగా వేంచేసి ఉన్నారండి. అటువంటి ప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు శ్రీరాముల వారు కైంకర్యం తీసుకోనికే సరిపోలేదు. ఈరోజు శ్రీరాముల వారి కటాక్షంతో మనందరి చేత మానవ జాతిలో ఉండేటువంటి నేటి రత్నాలైన మహాపండితుల చేత, మహాఘనాపటిల చేత, మహావిద్వాంసుల చేత త్యాగరాజస్వామి వారు చేయించుకునేటువంటి సేవలు మనకి చాలా ముఖ్యమైనటువంటివి. నేటి ఈ సేవలలో అక్కడ కొలువు తీరినటువంటి మహానుభావులు అందరూ కూడా ఎందరో మహానుభావులు. వారందరి పరమ భాగవతోత్తములు వారందరూ కూడా త్యాగరాజస్వామి వారి కోసం వేంచేసి వారికి మనమందరం చేసే సర్వోపచారాల్ని తిలకిస్తూ ముందుగా ముందుగా కూర్చున్నారు. అక్కడ ఆ జంట అద్భుతంగా నాదస్వరాన్ని వాయిస్తున్నారు. వారు శ్రీరంగంలో చాలా అభినివేశం, మంచి ప్రవేశం, మంచి జ్ఞానం ఉండేటువంటి ఆ జంట ధన్యమైంది. వారిద్దరూ నాదస్వర జంట భార్యాభర్తలు.
ఈ రకంగా అనేక మంది మహావిద్వాంసులు అక్కడ కొలువు తీరి మద్రాసు నుంచి ముఖ్యంగా చెన్నపట్నం నుంచి తమిళనాడులో అన్ని ప్రదేశాల నుంచి అక్కడికి దగ్గర కాబట్టి చేరుకోవడం జరిగేది. నేడు ప్రపంచం అంతా ఒక్కటే కాబట్టి ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చెందడంతో ప్రపంచ నలుమూలల నుంచి కూడా అక్కడికి చేరుకుంటారు. ఎంతోమంది తెలుగువారు, కన్నడ వారు, అలాగే మలయాళికులు కేరళ నుంచి, అలాగే మైసూర్ కర్ణాటక రాష్ట్రం నుంచి, ఈ దక్షిణ భారతదేశం నుంచే కాక ఉత్తర భారతదేశం నుంచి కూడా చేరుకోవడం విశేషం. తర్వాత స్వామివారికి ఆ గోఘృత అభిషేకం జరుగుతోంది. ఆ ఆవు నెయ్యి అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనది. ఎందుకంటే అది మనము శివునికి ఎలా అయితే ఆవు నెయ్యితో అభిషేకం చేస్తామో ఆ రకంగానే సద్గురు త్యాగరాజస్వామి వారికి కూడా అభిషేకం చేస్తున్నాం. ఈ స్వామి నాద బ్రహ్మానందాయి. తాను ఒక సన్యసించి ఆ ఒక్క రోజులో మర్నాడు అంతా కూడా తను తన సంధ్యావందనం అన్నీ కూడా ముగించుకుని పుష్య బహుళ పంచమి నాడు శిష్యులందరినీ పిలిచి, పుర ప్రముఖుల్ని పిలిచి, అలాగే తనకి ముఖ్యులైనటువంటి బంధువుల్ని పిలిచి 11 గంటల లోపులో స్వామివారు వాగదీశ్వరిలో పరమాత్ముడు వెలిగే అంటూ పాడుకుంటారు త్యాగరాజస్వామి వారు. అలాగే మనోహరిలో కూడా పరితాపము అనేటువంటి కృతి పాడి చివరికి శ్రీరామునిలో ఐక్యమవుతారు. తాను అలా కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో 11 గంటలకే ఒక దీక్షని పూనిన మహానుభావులు. అందుకే ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు ఇదే సమయానికి మనం ఆ స్వామివారిని ఒక్కసారి మననం చేసుకుంటూ సరిగ్గా అదే సమయానికి మేమందరం ఉన్నాం స్వామి, మమ్మల్ని అందరినీ మీరు కటాక్షించాలి, మీ యొక్క కటాక్షంతో మేము పునీతులవుతాం, మాకందరికీ మీ ఆశీస్సులు అందజేయాలి, మీరు ఈ యుగ పురుషులు, ఈ యుగానికి సంబంధించినటువంటి మేటి వాగ్గేయకారులు, మీరు చేసినటువంటి నాదస్మృతులలో మేము తరిస్తాం, ఓలలాడతాం స్వామి. మళ్ళీ నేతి అభిషేకం అవ్వగానే ఆ పవిత్ర నదులలోంచి, నదీ సంగమాల్లోంచి తీసుకొచ్చినటువంటి పవిత్ర జలాలతో స్వామివారిని అభిషిక్తుని కావిస్తున్నారు. అటువంటి అభిషేకం తిలకిస్తున్నామంటే మన భారత గడ్డ జన్మ ధన్యమైంది. భారతదేశంలో పుట్టిన మనందరం కూడా పునీతులమయ్యాం. అటు పంజాబ్ని పంచనద క్షేత్రం ఎలా అంటామో ఇటు తిరువయ్యార్ని కూడా పంచనద క్షేత్రం. అది ఉత్తర పంచనద క్షేత్రం పంజాబ్ అయితే ఉత్తర దేశంలో, దక్షిణ దేశంలో పంచనద క్షేత్రం ఈ తిరువారూరు. అటువంటి క్షీరాభిషేకం పొందుతున్నటువంటి త్యాగరాజస్వామివారు క్షీరసాగర విహార అపరిమిత ఘోరపాతక విదూర అని ఆనంద భైరవిలో సంబోధిస్తారు. క్షీరసాగరంలో ఉండేటువంటి ఆ మహావిష్ణువుని తీసుకొచ్చి అద్భుతంగా ఇటువంటి కృతితో సంబోధించి పాడి తరిస్తారు. త్యాగరాజస్వామివారి శ్రీరామ పంచాయతనం చాలా గొప్పది. సోదరులు దానిని మాయం చేసినప్పటికీ రాముల వారు కనిపించి కావేరి నదిలో ఉన్నాను అని చెప్పగానే వెళ్ళి కావేరి నదిలో తీసుకొస్తారు. కనుగొంటిని శ్రీరాముని నేడు ఈరోజు త్యాగరాజస్వామి వారితో పాటు మనం శ్రీరాముని కూడా కనుక్కున్నాం. ఎందుకంటే ఎవరైతే శ్రీరాముని పొందాలనుకుంటే, శ్రీరాముని చూడాలంటే, సీతాదేవి యొక్క గొప్పతనాన్ని చవి చూడాలంటే, లక్ష్మణుని యొక్క సోదరభావం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే, ఆంజనేయ స్వామి యొక్క దాస్యభక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే, నిస్వార్థానికి ప్రతీకని భరతుణ్ణి ఎలా చెప్పాలంటే, శ్రీరామ జయ రామ శృంగార రామయ్యని తెలియాలంటే, శ్రీరాముణ్ణి ఉపాసించాలంటే త్యాగరాజస్వామివారి యొక్క పాదాలు పట్టుకోవాల్సిందే. త్యాగరాజస్వామివారే ఆ ముముక్షు మార్గాన్ని మనకి చూపిస్తారు. మోక్ష మార్గం ఎలా ఉందో చూపించారు తన కృతుల ద్వారా, అలాగే గేయనాటకాల ద్వారా. నౌకా చరిత్రంలో అటు గోపికలు కాత్యాయని వ్రతం కోసం వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తుంటే గోపికా వస్త్రాపరణ ఎలా చేశారో కూడా మనకి ఆరవ కృతిలో ఇప్పుడు మనం వినబోతున్నాం. సాధించనేలో ఆయన చెప్తారు, గోపీజన మనోరథము సంగలేకనే
వేలియు చేసేవాడు సమయానికి తగు మాటలు. రామకృష్ణావతారాలలో భేదం లేదని చెప్పినటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి వారు. అలాగే ప్రహ్లాద భక్తి విజయంలో ప్రహ్లాదుడు నాగపాశబద్ధుడై బాధింపబడుతుంటే ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ హిరణ్యకశిపు బారి చేత రక్షించినటువంటి ఆ నృసింహస్వామిని వర్ణించి చివరికి తన శ్రేష్ట దేవతైన శ్రీరాముణ్ణి ప్రస్తావించడం ఎంతైనా గమనార్హం. అలాగే సీతారామ విజయంలో కూడా మా జానకి చెట్టా పట్టగా అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సీతారామ విజయం మనకి ఎక్కువ లభ్యం కాకపోవడంతో కథాంశం కొద్దిగానే తెలుస్తోంది. కల్లూరి వీరభద్రశాస్త్రి గారు, అలాగే ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, వి రాఘవన్ గారు, ఇటువంటి మహానుభావులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు చెప్పినటువంటి అనేకానేక విశేషాల వల్ల నేడు మన త్యాగరాజస్వామి వారి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. మన తెలుగు జాతి అంతా కూడా ప్రొఫెసర్ సాంబమూర్తి గారికి కూడా మనం అందరం రుణపడి ఉంటాం. అనేక కృతులు బయటికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహావిద్వాంసులందరినీ కూడా మనం నేడు మనం తప్పకుండా తలుచుకోవాల్సి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ చల్లని వేళ మహావిద్వాంసులందరినీ కూడా సంస్మరించాలి. ఎవరైతే త్యాగరాజస్వామి వారిని కీర్తించారో, ఎవరైతే ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టారో, ఎవరైతే ఈ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా తీసుకెళ్లారో, ఈ నేడు జరుగుతున్నటువంటి ఆ అభిషేకం జరుగుతున్నటువంటి ఆ త్యాగరాజస్వామి వారిని చూపిస్తున్నటువంటి ఈ మన దూరదర్శన్ వారందరికీ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇక్కడి విషయాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడ జరిగేది లైవ్లో మనకి చూపిస్తున్నారు కాబట్టి, ఆ శంఖంలోంచి వస్తే కానీ తీర్థం కాదు అని చెప్పిన ఆ సామెత గుర్తొస్తోంది చూడండి. ఆ శంఖంలో ఆ క్షీరాన్ని నిక్షిప్తం చేసి స్వామివారికి ఆ క్షీరాభిషేకం చేస్తూ ఆ పైన ఆ శివలింగానికి చేస్తూ ఆ నాదతనువైనటువంటి శంకరుణ్ణి, ఆ నాదతనువైనటువంటి శంకరుని నాదోపాసన చేత నాదలోలుడై బ్రహ్మానందము పొందినటువంటి త్యాగరాజస్వామి వారిని, నాద సుధారసం పానమును చెయ్యమని చెప్పినటువంటి ఆయనకి, అలాగే నాద సుధారసం విలను అని చెప్పిన ఆ శుద్ధులు చెప్పిన మహానుభావునికే మనం అందరం కలిపి ఆ క్షీరతీర్థంలో అంటే ఆ క్షీరాభిషేకంలో ఈ నాదామృతాన్ని మనం అంకితం కావిద్దాం. ఎందుకంటే నాదామృతంలో ఆ నాదామృత జరిలో ఆయన ఓలలాడి మనల్ని అందరినీ కూడా పూర్తిగా తడిపేశారు కాబట్టి, ఈరోజు స్వామి నువ్వు ఈరోజు శ్రీరామం చేరుకున్న శుభవేళ అది చాలా శుభగడియలు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శ్రీరామంలో ఐక్యం అవ్వడం అందరూ గమనించారు కాబట్టి, ఆ శ్రీరాముని చేరిన శుభవేళ నువ్వు మోక్షార్థివై కాదు, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు మోక్ష మార్గానికి చూపించు స్వామి, మేము చేసేటువంటి ఈ నాద యజ్ఞంలో నువ్వు కూడా ఒక భాగమై మాలోకి ఆవాహమై ఆవహించి మమ్మల్ని సమిధలుగా చేయి స్వామి, ఈ ఘనరాగ పంచరత్నం అనేటువంటి ఒక మహాయజ్ఞంలో మమ్మల్ని పునీతుల్ని చెయ్యి, ఆ యజ్ఞంలో మేమందరం పాల్గొంటాం. ఘనరాగ పంచరత్నాల్ని చూసినా చదివినా పాడుకున్నా విన్నా తరించినా అందరం కూడా ధన్యులమే. ఎందుకంటే పంచరత్న కృతులు అనేటువంటివి అందరివి. సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణ హేతవే ఎలాగో, సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం జగత్ కళ్యాణ హేతువు. ఇక్కడ ఆహ్వానం అక్కర్లేదు, అందరం వెళ్ళచ్చు. ఇది మన అందరికీ సంబంధించినటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మిక పండగ, ఆధ్యాత్మిక ఉత్సవం, ఆధ్యాత్మ ఉత్సవం. నాదంతో పునీతమై నాదంతో సమ్మిళితమైనటువంటి ఆధ్యాత్మిక వీచికలు అక్కడ ప్రసరిస్తున్నటువంటి తిరువయ్యారు చాలా అద్భుతమైన ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. లెక్కకు లేనటువంటి జన సందోహంతో, క్రిక్కిరిసి ఉన్నటువంటి జన సమ్మోదంతో, జన మోదంతో, జనుల యొక్క భక్తి ప్రపత్తులతో త్యాగరాజస్వామి వారికి అభిషేకం జరుగుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అని అన్నారు కదా పెద్దలు. అటువంటి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే ఎలా అయిందో, త్యాగరాజస్వామి వారు తాను నిత్యం చూసేటువంటి శ్రీరాముని యొక్క రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని
చూసి తరిస్తూ సర్వసేవలు చేస్తూ తాను చేసినటువంటి సేవలు ఎటువంటివో రాగాలలో చెప్పించారు త్యాగరాజస్వామి గారు. వరరాగ లయజ్ఞులు అంటారు, స్వర జాతి మూర్ఛ అంటారు. వరరాగ లయజ్ఞులు యజ్ఞాదులు అనేటువంటి కృతిలో, యజ్ఞాదులు అనే ఒక కృతి, అలాగే వరరాగ లయజ్ఞులు అనేటువంటి చెంచు కాంభోజి రాగకృతిలో స్వర జాతి మూర్ఛన భేదముల్ స్వాంతమందు తెలియక ఉన్న వరరాగ లయజ్ఞులు అని చెప్తారు. దేహోద్భవంబగు నాదముల్ దివ్యమౌ ప్రణవాకారముల్ అనేటువంటి త్యాగరాజస్వామి వారి శుద్ధి ఎంత గొప్పదో, అటువంటి స్వరజాతి మూర్ఛన అలంకారాలు యమకాలు ఇటువంటివన్నీ కూడా పుక్కిట పట్టినటువంటి త్యాగరాజస్వామి వారు పునీతులు, ధన్యులు. నారదోపాస్తి అనేటువంటి మంత్రం ద్వారా స్వరార్ణవం నారదీయం అనేటువంటి గ్రంథాలు సాక్షాత్తు నారదుల వారు వచ్చి త్యాగరాజస్వామి వారికి అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. అందులోటువంటి స్వరార్ణవంలోని విశేషాలన్నీ కూడా ఆయన అనేక కృతులలో చొప్పించారు. అనేక గుచ్చకృతులలో తాను చేసి చూసినటువంటి క్షేత్రాలన్నిటి కూడా త్యాగరాజస్వామి వారు కృతులలో నిక్షిప్తం చేశారు. అదిగో అక్కడ అందరూ సంసిద్ధులై ఉన్నారు. వేణుగానంలో చేతులార అనేటువంటి కృతితో ఈ ఘనరాగ పంచరత్నం అక్కడ ప్రారంభం అవుతోంది. దీనికి మహావిద్వాంసులు అలాగే మృదంగ మహావిద్వన్మణి శ్రీమూష్ణం రాజారావు గారి నేతృత్వంలో అనేకానేక ప్రపంచం వ్యాప్తంగా మనందరికీ సుప్రసిద్ధులైనటువంటి మహావిద్వాంసులు విద్వన్మణులు అందరూ కూడా ఒకే ముక్తకంఠంతో ఒకే శృతిలో లీనమై తాదాత్మ్యం చెంది పాడడానికి సంసిద్ధులై ఉన్నారు. స్వామి నువ్వు చేసి, నువ్వు కృతి సంపుటి చేసి, నువ్వు కీర్తించి, శ్రీరాముణ్ణి నువ్వు భక్తితో ఆలపించి, అద్భుతమైన శాస్త్ర జ్ఞానాన్ని సమ్మిళితం చేసి, శుద్ధమైన లయతో నిక్షిప్తం చేసి, నువ్వు పంచినటువంటి ఆ మధుర ఫలాల్ని మేమందరం గ్రోలుతున్నాం స్వామి. నువ్వు పంచి ఇచ్చిన భిక్షని తిరిగి నీకే ఆ ఫలాలని నైవేద్యం చేస్తున్నాం స్వామి అని అంటున్నట్టుగా వారందరూ కూడా భక్తితో స్వామికి అంకితం చేస్తున్నటువంటి ఈ ఉత్సవ వేడుక చూడండి. ఈ ఆరాధన ఉత్సవం వాడవాడలా జరగడం విశేషం. నేటి మొదలు ఒక మాస అంతరం వరకు కూడా ఈ ఉత్సవాలు వాడవాడలా వీధి వీధిలో ప్రపంచ నలుమూలలా కూడా జరుగుతూ ఉండడం ఎంతో గొప్ప విషయం కదా మనందరికీ కూడా. ఈ రకంగా ఇది అవ్వగానే నాటరాగంలో జగదానందకారక, గౌళరాగంలో దుడుకుగల నన్నే కొడుకు దొర బ్రోతురా, అలాగే ఆర రాగంలో సాధించని వరాలిలో కనకన రుచిరా తాను చూసినటువంటి రాముణ్ణి వర్ణించినటువంటి శ్రీరామ వర్ణన, చివరిగా శ్రీరాగంలో ఎందరో మహానుభావులు, అందులో భగవత్ ప్రశంస భాగవత ప్రశంస కూడా మనము చూస్తాం. అక్కడ చూడండి వారు అద్భుతంగా వాయిస్తున్నటువంటి భైరవి రాగకృతి స్వామివారికి ఎలా అంకితం కావిస్తున్నారో. మనందరం కూడా సంగీతం అనేటువంటి నాద విద్యతో పంచమ వేదమైనటువంటి గాంధర్వం ఇది, ఇటువంటి పంచమ వేదాన్ని పవిత్రంగా చూస్తూ ఇటువంటి మహానుభావుడు అందించినటువంటి రత్నాలన్నీ కూడా పొదిగినటువంటి రత్నాలు, రత్నాలు పొదిగినటువంటి కృతులని మనం అందరం కూడా మననం వేసుకుంటూ స్మరణ చేసుకుంటూ స్వామివారి బాటలో నడుద్దాం.
వారు నిర్దేశించిన మార్గాన్ని అన్వేషిస్తూ తరలి వెళ్దాం, సరిద్దాం, పునశ్చరణ చేసుకుందాం. అలాగే నిత్యము వారి కృతులను మననం చేసుకుందాం. అలా అభిషేకం చేస్తున్నటువంటి స్వామివారి విగ్రహంతో వారు మనలందరినీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి చూస్తున్నారా అన్నంత పవిత్రంగా గోచరిస్తున్నారు. ఇది ఒక్క గొప్ప పండగ కాబట్టి లెక్కకు లేనంత మంది విద్వాంసులు, ఒక కోవకి చెందినటువంటి విద్వాంసులందరూ కూడా అక్కడ చేరడం, స్వామివారికి ముక్తకంఠంగా పాడడం మనం చూస్తున్నాం. అటువంటి తేనె అభిషేకించి దాన్ని అక్కడ మళ్ళీ సంగ్రహించి దాన్నే మనందరికీ కూడా అక్కడ పంచామృతం ప్రసాదంగా ఇప్పుడు అక్కడ తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఒక పెద్ద కమిటీగా ఏర్పడి అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఈ పెద్ద సమితిగా ఏర్పడి ఐకమత్యాన్ని చాటుకుని 26లో ఉండేటువంటి సంగీత కళాశాల సిబ్బంది, అలాగే స్థానికంగా ఉండేటువంటి విద్వాంసులు, పురజనులు, పాలకులు అందరూ కూడా ఏకత్రితమై మంచి ఐక్యతతో గత 15 రోజులుగా చేసేటువంటి ఏర్పాట్లు, భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ ఉత్సవం చోటు చేసుకుంటోంది. దీనికి 1 నెల ముందుగానే ఏర్పాట్లు మొదలవుతాయి. స్వామివారి ఆలయాలు రంగులు వేయడం, శుభ్రం చేయడం దగ్గర నుంచి అనేకానేక అన్నదాన ఏర్పాట్లు, అన్న సమారాధనలు, అందరికీ మంచినీరు, వసతి ఏర్పాటు, ఇదంతా కూడా 6 నెలల ముందు నుంచి ఒక ప్రణాళిక చేసుకుని దీనికి నిర్వాహకులు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం నేడు ప్రపంచవ్యాప్తంగా అశేష జనం తిలకిస్తున్నటువంటి ఒక మంచి మహత్కరమైనటువంటి మహద్భాగ్యమైనటువంటి నాదోత్సవం, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం. అరిగో అక్కడ విద్వర్మణులందరూ కూడా ఉన్నారు. సంగీత స్త్రీ త్రిమూర్తులుగా బాసిలిన ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంత కుమారి, డీకే పట్టమాల్ గారు, అలాగే ఎంతోమంది పెద్దలు, శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, టైగర్ వరదాచారి, ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్, వీరందరూ ఎంతోమంది వీరందరూ కూడా వెళ్ళేవారని ఇప్పటి విద్వాంసులు అక్కడికి చేరుకున్నారు. వాల్మీకాంశ సంభూతం రామనామ పరాయణం, సద్గురుని శ్రీ త్యాగరాజం వందేహం సతతం ఉదా.
Yeah.
Sari sa, 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 sari